ఈ రోజు యాక్టివిటీ వెజిటబుల్స్ కండక్టర్స్ గా ఎలా వర్క్ చేస్తాయనేది మనం తెలుసుకుందాం. సరేనా? Yes, teacher. దీంట్లోనూ మనం ఫస్ట్ 5 వాట్స్ బ్యాటరీ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఒక పొటాటో, లెమన్, నెక్స్ట్ ఆనియన్, టమాటో. ఏంటి, ఇంకా స్వీట్ పొటాటో కానీ క్యారెట్ కానీ ఇలా కూడా వెజిటబుల్స్ తీసుకోవచ్చు. వీటిల్లోనూ అయాన్స్ ఉంటాయి కాబట్టి ఇది విద్యుత్ వాహకాలుగా మనకి వెజిటబుల్స్ పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు 5 వాట్స్ బ్యాటరీ తీసుకునే దానికి పాజిటివ్ నెగటివ్ వైర్స్ ఉంటాయి కదా. ఒక వైర్ ని ఈ బంగాళదుంపకి ఒక గుండు పిన్ ని గుచ్చి దానికి పెట్టాలి. నెక్స్ట్ కొంచెం డిస్టెన్స్ లో వేరే గుండు పిన్ కి లెమన్ కి ఒక కాపర్ వైర్ కనెక్ట్ చేయాలి. మళ్ళీ వేరే అంటే ఒక్కొక్క వెజిటబుల్ కి 2 గుండు పిన్లు కనెక్ట్ చేస్తాం అనమాట మనము. నెక్స్ట్ వేరే గుండు పిన్ తీసుకుని దానికి ఆనియన్ కి కాపర్ వైర్ కనెక్ట్ చేస్తాం. మళ్ళీ వేరే గుండు పిన్ ఉంది కదా, ఆనియన్ కి 2 గుచ్చుతాం కదా, ఒక్కొక్క వెజిటబుల్ కి 2 గుండు పిన్లు వేరే వేరే డిస్టెన్స్ లో గుచ్చుతాం అనమాట. దానికి టమాటాకి కాపర్ వైర్ కనెక్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ టమాటాకు ఉన్న రెండో గుండు పిన్ కి బల్బ్ కి కలిసి ఒక కాపర్ వైర్ కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ 5 వాట్స్ బ్యాటరీకి వేరేది ఉండిపోయింది కదా, నెగటివ్ వైర్ ఉంది కదా, అది తీసుకుని బల్బ్కి వేరే దగ్గర కనెక్ట్ చేస్తాం అనమాట. అప్పుడు మనం బల్బ్ వెలుగుతుంది. ఒకసారి చూడు, దీన్ని తీసి చూద్దాము. తీసేస్తే ఆరిపోయింది, మళ్ళీ కనెక్ట్ చేస్తే వెలుగుతుంది అనమాట. దీని ద్వారా మనకి బల్బ్కి ఇలా చూడండి, తీసేస్తే మళ్ళీ తీసేసాం అనుకోండి, ఆరిపోయింది బల్బ్. తీసేస్తే బల్బ్ ఏమైంది? ఆరిపోయింది. ఆరిపోయింది, మళ్ళీ పెడితే వెలిగింది, వెలుగుతుంది అనమాట. దీని ద్వారా మనము దీంట్లో వెజిటబుల్స్ మనకి కండక్టర్స్ గా పనిచేస్తాయని తెలుస్తుంది అనమాట. సరేనా? Yes, teacher. Okay.